जिला मंडलम श्री कुर्माम मेजर ग्राम पंचायती सरपंच अभ्यर्थिगा गोरा निहारिका नामिनेशन वेशारु। ई रोज उदयं श्री कुर्माम पंचायती कार्यालयंलो एर्पाटु चेसिन एन्निकल कार्यालयंलो निहारिका नामिनेशन एन्निकल रिटिंग अधिकारालकु समर्पिंचारु। अनंतरं आमे मात्लाडुतू ग्राम पंचायती अभिवृद्धि कोसं पनि चेस्तामनि प्रजलु इब्बंदुलु बाधलु तेलुसुनि श्री कुर्माम ग्राम पंचायती सरपंच अभ्यर्थिनि तेलिपारु। मा तंड्री गारैन गोरा सुरेश राजकीय अनुभवंतो ग्रामान्नि उत्तम पंचायतीगा तीर्चिदिद्दुतुन्नानि आमे अन्नारु। उन्नत चदुवुलु चदिवि उन्नानि ग्रामंलो अभिवृद्धि कार्यक्रमालु चेपडतामनि प्रजलकु अंदुबाटुलो उंटारनि अन्नारु। ट्रिप्लीलो नेनु चिन्नप्पटि नुंचि ई ग्रामंलोने पुट्टि पेरिगानु। ఈ గ్రామంలో ఏంటంటి లోటుల పాట్లు ఉన్నాయో అవన్నీ చూసేసి దానికోసం నేను సేవ చేస్తానని మాటిస్తున్నాను। మా నాన్నగారు కూడా 30 సంవత్సరాల నుంచి ఇదే ఊర్లో ఉంటూ ఎనలేని పదవులు చేశారు। ఆయన తెలిసిన ఈ పంచాయతీ అభివృద్ధికి సదా మీ సేవలో పని చేస్తానని మాటిస్తున్నాను। ప్రజలకు ఎన్నో సేవలు చేశారు। మాకు ఈ అవకాశం దేవుడు ఎందుకు ఇచ్చారంటే ఈ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి, ఇంకా ఏమేమి ఉన్నాయో తెలుసుకొని ఇంకా చేయాలని మాకు ఈ అవకాశం ఇచ్చారని అనుకుంటున్నాను। నేను శ్రీకుర్మ గ్రామ పంచాయతీలో గత 45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో తిరుగుతూ ఉన్నాను। నేను తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థిని, నిత్యం అదే పార్టీలో ఇప్పటివరకు కూడా కొనసాగుతూ ఉన్నాను। అనేక పదవులు నేను నిర్వహించాను, ఎక్స్ఎంపిటీసీ ఎంపిటీసీగా చేశాను 95లో, అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్ 2 టైమ్స్ చేశాను, అలాగే శ్రీకాకుళం జిల్లాలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా కూడా చేశాను, తర్వాత మళ్ళీ పార్టీలో జనరల్ సెక్రటరీ కూడా డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ కూడా చేశాను। ఇన్ని పదవులు అనుభవించినటువంటి నాకు ఈరోజు ఈ శ్రీకాకుళం గ్రామ పంచాయతీలో ఎస్సీ రిజర్వేషన్ కావడం, అందులో మహిళగా ఇందులో పాల్గొనడానికి మరి నేను చూశాను పోటీ చేయాలి కుటుంబం నుంచి అని చెప్పి తలచి నా కుమార్తెనేమో ఇప్పుడు ఈ సర్పంచ్ పదవికి నేను పోటీ చేయిస్తున్నాను। అయితే ఈ కుమార్తె మంచి చదువుకుంది, బాగా ఎంటెక్ ట్రిబ్యూ చేసింది, మంచి అవగాహన ఉంది, సమాజం పట్ల మంచి అవగాహన ఉంది, తను కూడా పుట్టినప్పటి నుంచి కూడా గ్రామ స్థాయి నుంచి పెరిగింది కాబట్టి గ్రామీణ స్థాయిలో ఎటువంటి మరి అవస్థలు ఉంటాయి, ఎటువంటి సమస్యలు ఉంటాయని క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి కాబట్టి రేపు రాబోయే దినాల్లో మరి సర్పంచ్ స్థానంలో గెలిచినట్లయితే కంపల్సరీగా మాకు మా పంచాయతీలో ఉంటున్న మా సహాయబలాసులు, ముఖ్యంగా మా పార్టీలో ఉంటున్న మిగతా సహాయబలాసులను అందరినీ కలుపుకొని వాళ్ళ సూచనల మేరకు సలహా మేరకు ఈ పంచాయతీని మంచి స్థాయిలో ఉంచి ఇక గార మండలంలో కాకుండా శ్రీకాకుళం జిల్లాలో ఒక ఆదర్శమైనటువంటి పంచాయతీగా మేజర్ గ్రామ పంచాయతీ తీర్చిదిద్దాలని మేము ఆకాంక్షిస్తున్నాం।